మద్రాస్ సొసైటీ అండ్ రోటరీ క్లబ్ పక్షాన స్వాగతం తెలియజేస్తూ మరి మన వార్డులో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తే మనం చాలా అన్ని విధాల అవకాశం ఉందని ఈ విధంగా అందుకు తెలియజేస్తూ మరి ఈ మధ్యనే మనకు ఎమ్మెల్యే గారు వచ్చిన బ్లడ్ కలెక్షన్ అంబులెన్స్ కూడా వచ్చింది. స్పెషల్గా 34 లక్షల రూపాయల అంబులెన్స్ ఏసీ ఉంది, అందులో బెడ్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ మొత్తం మంది వార్డ్ కౌన్సిలర్ ఒకసారి ప్లాన్ చేసి మంత్రిలో ఒక ప్లేస్ పెట్టుకోవాలి. తారక రామారావు గారికి మనందరి పక్షాన ఒకసారి చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకేనా, ధన్యవాదాలు. విధాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న స్టెప్స్ అన్నిటికీ మనందరం సహకరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మరి ఈనాటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మరి పోగా శ్రావణి ప్రవీణ్ గారు లాస్ట్ నిన్న 2 డేస్ నుండే అనుకొని ఈ క్యాంప్ నిర్వహించడం అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి కరోనా సంక్షోభ సమయంలో కూడా మరి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనడం ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ మరి మనకు తెలుసు ఈ మధ్య నిన్న మన పేపర్లో కూడా చూస్తున్నాం కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఉధృతంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని జాగ్రత్తగా ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించి మనం గౌరవించవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యు ఆల్ టు రెస్పెక్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ ఫాలో గైడ్లైన్స్. మరి ఈరోజు జగిత్యాల పట్టణం కాకుండా కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ పరంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఇది ఎంటర్ అయ్యే విధంగా అక్కడ హైదరాబాద్ సిటీలో ప్లాన్ చేయడం జరిగింది. వి విష్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ శాఖలో తన అత్యాధునిక ఆలోచనలతో కూడా ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మరొక వైపు గాడి తప్పిపోయినటువంటి మున్సిపల్ వ్యవస్థని ఏకీకృతం చేస్తూ ఎన్నోటువంటి విభిన్న కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కేటీఆర్ అన్నగారు మున్సిపల్లో రాష్ట్రం అంతటా కూడా మొన్నటికి మొన్న చూసినటువంటి అయితే పచ్చదనంతో పల్లెలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. మరి దానికి దీటుగా కూడా పట్టణాలు, మున్సిపాలిటీలు కూడా కలకలలాడాలి, పచ్చదనంతో వెళ్ళి విరియాలనేటువంటి లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలు, పట్టణాలన్నీ కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయి. మరి అటువంటి పరిస్థితిని మార్చాలి. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కనీసం 1-2 చిట్టడవులు రూపొందించాలనేటువంటి విరుద్ధమైన కార్యక్రమం యాదాద్రి ఫారెస్ట్ని రూపకల్పన చేశారు జపానీస్ టెక్నాలజీతో. అలాగే మరి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా దేశమంతా, రాష్ట్రమంతా కూడా అల్లాడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని మరి అప్పుడే 2 నెలల క్రితమే కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ పేరుతో కూడా పట్టణమంతా కూడా మురికిని శుభ్రం చేస్తూ ప్రతి ఒక్క మురికి కాలువలు నిల్వ నీటిని కూడా శుభ్రం చేయవలసిందిగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతి ఒక్క సిటీ క్లీన్ ఉంటే కాదు, అది మార్పు, ఆ మార్పు అనేది ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలని ప్రతి ఆదివారం 10:10 అనే ఒక విభిన్నమైన కార్యక్రమాన్ని పెట్టడం
मरी अंदर की आदर्श निर माला युवत की मुख्य आदर्श मन कल्वकुंट्ल तारक रामण्ण गारु నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరి ఈ రోజు కూడా మా టిఆర్ఎస్ నాయకులందరూ కూడా అత్యంత సాధారణంగా కూడా ఇలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది మరి సంజయన్న గారి ఆధ్వర్యంలో వారు మరి ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని కోరుకుంటూ మరి టిఆర్ఎస్ పార్టీ పట్టణ కుటుంబం తరపున అంతటికి మరియు కౌన్సిల్ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ అందరి తరపున జగిత్యాల పట్టణ ప్రజల తరపున కూడా తారక రామన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై తెలంగాణ ఈ యొక్క రక్తదాన శిబిరం మన సంజయన్న గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఎందుకంటే కోవిడ్ నిబంధనలు అనుసరించి మనం యావత్ తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఒక ఆపద సమయంలో ఉంది కాబట్టి మొన్న కూడా సంజయన్న గారి జన్మదిన వేడుకలు కూడా ఆడంబరంగా జరుపుకోకుండా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం అదే విధంగా కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదో రకంగా సేవా దృక్పథాన్ని సంజయన్న గారి పిలుపు మేరకు పాల్గొనడం జరిగింది అదే విధంగా ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది నిబంధనలు అనుసరించి ప్రారంభించడం మొట్టమొదటగా తలసీమయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు మన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఐటి అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కేటి రామారావు గారు మొట్టమొదటిసారిగా తను ఈ యొక్క తలసీమయ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని వీలైనంత మట్టుగా మొత్తం రాష్ట్రంలో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది మొట్టమొదటిగా మన కేటిఆర్ గారు ప్రారంభించడం దానిని తీసుకొని ఈ రోజు మనం జైత్యాల్ సంజయన్న గారి సమక్షంలో ఇంకా యువత కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడైతే రక్తం అవసరం ఉండదో రక్తానికి మించిన దానం లేదు అన్నదానం గొప్పదైతే ఇంకొకటి మన చేతుల మీదుగా అన్నదానం మనుషులు ఒక్కరే చేస్తారు అదేవిధంగా రక్తదానం కూడా అది మానవునికే సొంతం ఇంకొక మానవుని ప్రాణం కాపాడాలంటే మనిషి ప్రాణం కంటే ఏది విలువైనది కాదు కాబట్టి రక్తదానం అన్నింటిలో గొప్పదని ఈరోజు సంజయన్న గారు వారి జన్మదిన సందర్భంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం సంజయన్న గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా పెద్దలు సందర్భంగా జైత్యాల నియోజకవర్గ పక్షాన జైత్యాల జిల్లా ప్రజా పరిషత్ పక్షాన కూడా తారక రామారావు గారు మన ఐటీ మినిస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని బంగారు తెలంగాణలో ముందుకు నడిపిస్తున్న యువతకు ఎంత ఆదర్శంగా నిలిచిన అన్నగారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సంజయన్న గారికి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు ప్రియతమ నాయకులు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు వారు మంచి ఉన్నత చదువు చదివి అమెరికాలో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడిన సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే తపన పడుతున్నారో పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉండాలని ఇటు కేటి రామారావు గారు అదేవిధంగా వారి సోదరి మన ప్రియతమ నాయకురాలు కవిత గారు మంచి ఉద్యోగాలు కూడా విడిచిపెట్టుకొని వచ్చి ఉద్యోగంలో పాల్గొన్నారు ఆ విషయం మనందరూ కూడా తెలుసు మరి వారందరి శ్రమ వారితో పాటు ఎంతోమంది నాయకులు పనిచేయడం వాళ్ళ ప్రజలు అందరూ కూడా కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం దానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటే పురపాలక శాఖ మరియు ఐటీ మంత్రిగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సేవ చేస్తున్న మన కల్వకుంట్ల తారక రామారావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మరొకసారి ఆ భావంతో ప్రార్థిస్తా ఉన్నాం
మనం చూస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో అత్యధిక సంపద పెంపొందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరోనా వచ్చి కొంత ఇంకా రావచ్చు. ప్రపంచం అంతా కూడా అంతకుముందే ఆర్థిక మాంద్యం ఉండే, అయినా కానీ ఈనాటికి మన ఐటీ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందటికి తీసుకెళ్ళి ఇవాళ భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తెలంగాణ హైదరాబాద్ యొక్క హబ్ అనే విధంగా తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఐటీ ప్రొడక్ట్స్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో. అదేవిధంగా ఒక పరిశ్రమల మంత్రిగా ఇండస్ట్రీస్ మినిస్టర్ కావండి, ఎన్నో ఫార్మా యూనిట్స్ను మన తెలంగాణకు తీసుకురావడం, ఇప్పటికే ఉన్న ఫార్మా రంగాన్ని ప్రోత్సహించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, కరోనా ప్రారంభమైన సమయంలోనే భారత్ బయోటెక్ వాళ్ళు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని కలవడం, కొంత సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన సందర్భంలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకొని వ్యాక్సిన్ తయారు చేస్తామన్నారు. వాళ్ళకి ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా రంగం కానీ ఐటీ రంగం కానీ వివిధ పరిశ్రమలు ముందరికి వెళ్ళే విధంగా మన కేటీ రామారావు గారు కృషి చేసింది. ఇవాళ 24 గంటల కరెంటు ఒకవైపు రైతులకు ఉపయోగపడితే రెండో వైపు పరిశ్రమలకు కూడా ఉపయోగపడి ఇవాళ ఉత్పత్తి పెరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే మున్సిపల్ పరంగా ఇప్పుడే మన చైర్మన్ గారు చాలా విశదీకరించి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు పట్టణాలంటే ఒక మురికి కుప్పల్లా తయారైంది. చైతన్య పట్టణంలో నిజంగా చెప్పాలంటే ఎక్కడికైనా పోయి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే ఒక ప్రాంతం అనేది లేదు. లక్ష జనాభా ఉంటే స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి లేదు. ఆ నడిబోటున కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇదే రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన 30 ఏళ్ల కింద పార్కే తప్ప ఇంకొక పార్క్ ఇప్పటికి కూడా డెవలప్ కాలేదు. తప్పకుండా ఏదైతే కేటీ రామారావు గారు ఆశిస్తున్నారో పార్కులు ఎక్కువ కావాలి. అదేవిధంగా చిన్న చిన్న అడవుల్లాంటి ప్రాంతాలను కూడా సృష్టించుకోవాలి. జగిత్యాల పట్టణంలో లక్షలాది మొక్కలు, వేలాది మొక్కలు కాదు లక్షలాది మొక్కలు నాటుగా రక్తదానం చేయడానికి యువకులు వచ్చారు. వారందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే రక్తదాన ప్రాధాన్యత ఇప్పటికీ చెప్పడం జరిగింది. అన్ని దానికంటే మించిది రక్తదానం. ఒక్క బాటిల్ ఒక్క వ్యక్తి రక్తదానం చేస్తే ఇంకొక వ్యక్తి జీవితాన్ని ఇవ్వచ్చు ఎమర్జెన్సీ సమయాలలో. అలాంటి రక్తదాన శిబిరాన్ని ఈరోజు నేను కోరగానే ఏర్పాటు చేసినందుకు కూడా ధన్యవాదాలు. కొలవాయి నుండి కూడా యువత రక్తదానం చేయడానికి వస్తామన్నారు. వారందరూ కూడా కొంత లేట్ అయితే దూరం నుంచి వస్తారు. వారందరూ కూడా ఇవాళ సభా వేదికపై నుండి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. జగిత్యాల పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ ఆధునికీకరణ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది. చాలా పరికరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పినట్టు రక్తదానం ఎక్కడైనా చేయాలంటే వెళ్ళడానికి అత్యాధునిక పరికరాలతోటి 30 లక్షలతోటి అంబులెన్స్ను ఒక వ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడానికి కూడా ఎంతో కృషి చేస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ కరోనా వ్యాధి ఉంది కాబట్టి మనం కేక్ కట్లు, కేక్ కటింగ్లు అట్లాంటివి పెట్టుకోకుండా, ఆర్భాటాలకు పోకుండా సేవే ధ్యేయంగా, సేవే పరమావధిగా ఈనాడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, ఇందులో పాల్గొన్న నాయకులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, అదేవిధంగా రాయకల్ నుంచి కూడా వచ్చిన కౌన్సిలర్స్కు, అక్కడ కోఆప్షన్ నూతనంగా నిన్ననే సెలెక్ట్ కాబట్టి కోఆప్షన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కరోనా సందర్భంలో ప్రజలను అవగాహన కల్పించడానికి మా పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అహర్నిశలు మాకు చేదోడవాడు ఉంటుంది. వారందరూ కూడా ఈరోజు మేము చేసే కార్యక్రమాలు ప్రసారం చేయడానికి ముందరికి వచ్చినందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.